హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి మనకు బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన 2021-22 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనము బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీకి అప్లికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. వీటిని ఎలా అప్లికేషన్ చేసుకోవాలో ముందుగా చూసుకుందాం. ముందుకు వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీకి మనకు కాంపిటెంట్ అథర్టిప్ కట కింద 2021-22 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకు బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి మనకు సపరేట్గా అప్లికేషన్ అనేటివి ఉంటాయి. ఈ అప్లికేషన్స్ ఫామ్ వచ్చేసి మనకు 06/12/2021 to 15/12/2021 వరకు ఈ అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయి ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే బీపీటీకి వచ్చేసి 10+2 అనగా 10+ ఇంటర్మీడియట్లో మనకు బైపీసీ గ్రూప్ తీసుకొని ఉండాలి. అలాగే బీఎస్సీ ఎంఎల్టీకి చూసుకున్నట్లయితే 10+2 పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్లో బైపీసీ కోర్స్ తీసుకొని ఉండాలి. తర్వాత బీఎస్సీ నర్సింగ్ చూసుకున్నట్లయితే 10+2 పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్లో బైపీసీ కోర్స్ తీసుకొని ఉండాలి. ఈ బైపీసీ కోర్సులో మనకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి వచ్చేసి మనకు జిఎన్ఎం పాస్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు ఏజ్ లిమిట్. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి 17 ఇయర్స్ ఆన్ 31st December 2021 ఫర్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ. క్యాండిడేట్స్ బోర్న్ ఆఫ్టర్ 02/01/2005 ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఆఫ్ ద అబోవ్ కోర్సెస్. తర్వాత వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ. ఈ రిజిస్ట్రేషన్ ఇంకా వెరిఫికేషన్ ఫీ వచ్చేసి మనకు ఓసీ ఇంకా బీసీ క్యాండిడేట్స్కి 2000 రూపీస్, అలాగే ఎస్సీ ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి 1600 రూపీస్, అలాగే వీటికి ప్రాసెసింగ్ ఫీ కూడా పడుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ మనకు సర్టిఫికేట్ వచ్చేసి 6th నుంచి 10th వరకు బోనోఫైడ్స్, అలాగే 10th మేము, ఇంటర్మీడియట్ మేము, ఫ్రెష్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా క్యాష్ సర్టిఫికేట్, ఇవి మస్ట్గా తీసుకుని ఉండాలి. క్యాష్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ ఫ్రెష్గా క్యాష్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉండాలి. వీటితో పాటు మనకు ఆధార్ కార్డు కూడా క్యారీ చేయాలి, ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయాలి అప్లికేషన్ చేసేటప్పుడు విత్ ఫోటోస్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. రేపటి వీడియోతో అప్లికేషన్ మనం ఎలా చేయాలో రేపటి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.